మనం చూసే సినిమా నిడివి 2.5 గంటలే ఉంటుంది, కానీ దానికి దాదాపు 6-7 నెలల పాటు వేల మంది కోట్లాది రూపాయల ఖర్చుతో ఎంతో శ్రమ పడితే గానీ ఈ 2.5 గంటల చిత్రం థియేటర్లో కనిపించదు అంటున్నారు. ఇక నేడు ప్రతి విషయంలోనూ పోటీ పెరిగినట్లే సినిమా ఫీల్డ్లో కూడా విపరీతమైన పోటీ పెరిగింది. నాటి కాలంలో గుర్రపు స్వారీ, కార్లు నడపడం వంటివి కూడా డూప్ల సాయంతో చేసేవారు. కానీ నేటి ప్రేక్షకులు సాంకేతికంగా ఎంతో ముందున్నారు. డూప్లతో చేసిన సీన్స్ని వెంటనే పసిగడుతున్నారు. దాంతో ఎంతో రిస్క్ ఉన్న సీన్స్ని కూడా మన నటీనటులే ఒరిజినల్గా చేసేందుకు ఒళ్ళు హూనం చేసుకుంటూ ఉన్నారు. కేవలం థియేటర్లలో 5 నిమిషాలు ప్రేక్షకులను మెప్పించడం కోసం, వారిని రంజింపచేసి చప్పట్లు కొట్టించడం కోసం ప్రాణాలను సైతం రిస్క్లో పెడుతున్నారు. ఈ క్రమంలో నాటి అమితాబ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు ఎన్నోసార్లు తీవ్రంగా గాయపడిన వారే. ఇక విషయానికి వస్తే, ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అజర్బైజాన్లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్, వివేక్ ఓబ్రాయ్ మధ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో వివేక్ ఓబ్రాయ్ విలన్. తాజాగా చిత్రం షూటింగ్ స్పాట్ ఫోటోలను వివేక్ ఓబ్రాయ్ పోస్ట్ చేశారు. కాగా ఈ భారీ యాక్షన్ సీన్ని తేనెటీగలున్న ఫామ్ హౌస్ దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా తేనెటీగలు రెచ్చిపోవడం ఖాయం. కానీ యూనిట్ మొత్తం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడే ఈ రిస్క్ని చేస్తున్నారు. ఈ వీడియోను తాజాగా రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన పోస్ట్ చేశారు. నిజంగా దేశం కాని దేశంలో తన భర్త ఇలాంటి రిస్క్ పనులు చేస్తూ ఉంటే దాన్ని ఆనందంగా అభిమాన సంతోషం కోసం ఒప్పుకోవడం కూడా మాటలు చెప్పినంత సులువు కాదు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు సినీ విశ్లేషకులు.